గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముమ్మరమైంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ముమ్మరం చేసింది. దీంతో రైతులకు దలార్ల బెడద తప్పి శ్రమకు తగిన ఫలితం దక్కుతుండడంతో అన్నదాతల్లో ఆనందం కనిపిస్తుంది. రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. రైతుల ఇబ్బందులు పడకుండా తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని దూలికట్ట ఎలిగేడు నర్సాపూర్ గ్రామంలో ఫ్యాక్స్ ఐకేపీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల రైతుల సౌకర్య కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను అడిగి తెలుసుకొని తీసుకోవాల్సిన చర్యలపై నిర్వాహకులకు దిశానిర్దేశం చేశారు. రైతులు తాము ఆరుగాలం కష్టించి పండించిన పంటను దళారులకు అమ్ముకొని నష్టపోవద్దన్నారు ఎమ్మెల్యే దాసరి. తెలంగాణ రైతాంగం పండించిన యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండికేయడంతో రైతులు నష్టపోవద్దని సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్నారు. స్వతహాగా రైతు బిడ్డగా సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. యాసంగిలో తెలంగాణ రైతాంగం పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. కేవలం రైతును కాపాడాలి, రైతుకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. యాసంగిలో పండించిన పంట వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం మొండికేసినప్పటికీ కూడా మేము బాయిల్డ్ రైస్ తీసుకోము, తద్వారా యాసంగి వరకు కొనమని తేల్చి చెప్పినప్పటికీ కూడా కేవలం రైతులను దృష్టి పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప నిర్ణయం తీసుకొని ఈరోజు గ్రామ గ్రామాన తిరిగి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈరోజు రైతులందరూ కూడా గొప్ప సంతోషంతో, కేవలం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాత్రమే ఇంత గొప్ప నిర్ణయం తీసుకొని మమ్మల్ని ఆదుకున్నారని చెప్పి ఒక విశ్వాసంతో సంతోషంతో ఇవాళ గ్రామాల రైతులందరూ కూడా మరి కేసీఆర్ గారిని కొనియాడటం జరుగుతుంది. మరి ఇంత గొప్ప నిర్ణయం తీసుకొని రైతులకు చేదోడు వాదోడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను చివరి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కాల్వ శ్రీరాంపూర్ ఎంపీపీ నూనేటి సంపత్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డిలు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం తారుపల్లి, మెట్లపల్లి, చిన్నరత్పల్లి, పెద్దరాత్పల్లి, పందిళ్ల లక్ష్మీపూర్ గ్రామాల్లో కాల్వ శ్రీరాంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ నూనేటి సంపత్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు ఎంత కష్టమైనా రాష్ట్ర ప్రభుత్వమే భరించి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందన్నారు. కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్నారు. రైతులు నిబంధనల మేరకు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతును నట్టేట ముంచే ఈ తరుణంలో ముఖ్యమంత్రి గారు, అలాగే గౌరవ మా ఎమ్మెల్యే దాసన్ మనోహర్ రెడ్డి గారు వారి యొక్క సహకారంతో మా నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులను ఏ విధంగా అయితే వాళ్ళను ముందు తీసుకుపోవాలి, వాళ్ళను ఏ విధంగా అయితే రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాలనే ఉద్దేశం మీద ఇవాళ కేంద్ర ప్రభుత్వం మార్కెట్లను ఎత్తేయాలని చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వమే ముందుండి డబ్బులు పెట్టి కొని రైతుకు అండగా నిలబడే దిశలో ఇవాళ ప్రతి గ్రామంలో మార్కెట్లను ఏర్పాటు చేసి వరిని కోసిన తర్వాత మార్కెట్లలో ధాన్యాన్ని కాంట్రాలు పెట్టించి నేరుగా రైతుల అకౌంట్లలో డబ్బులు వేపేయడం జరుగుతుంది.